తెలియజేయడం అంటే వాడు స్కూల్ కమిషన్ ఇది మేము చాలాసార్లు రిప్రజెంట్ చేసాము. చేసేవారు అంటే కాకినాడలో కూడా చేసేవారు. మేము విన్నవించుకునేది ఏంటంటే పేషెంట్ రాగానే ఇచ్చినట్టయితే వాళ్ళు స్కూల్స్ పోవు. ముఖ్యమైనది ఏంటంటే గత ప్రభుత్వం ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, వాళ్ళ ప్రయత్నం లేకుండానే కండరాల్లో రక్తం కారిపోయి జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ చూసారంటే చాలామంది పెద్దవాళ్ళందరూ రామ్ చరణ్ బ్రహ్మాత్సవం అనుకుంటారు, కానీ వాళ్ళని నడవమంటే తెలుస్తుంది వాళ్ళ జాయింట్లు అన్నీ స్టిఫ్ అయిపోయి అలా నిర్మూలంగా నడుచుకుంటూ వస్తారు. ఇలాంటి పరిస్థితిని ప్రివెంట్ చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, ఎప్పుడైతే బ్లీడ్ అవుతారో అప్పుడు ఫ్రాక్చర్ ఎయిట్ ఇవ్వటం. రెండోది, ఎప్పుడు బ్లీడ్ అవ్వకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు ఫ్రాక్చర్ ఇవ్వటం. ఫ్రాక్చర్ అవునా తక్కువ ఖరీదా అంటే మనిషి రక్తం నుంచి తీస్తారు ముందు, దాని నుంచి తయారు చేసింది కాబట్టి దానికి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక యూనిట్ ఖరీదు 10 రూపాయలు అనుకుంటే యావరేజ్ని 1000 యూనిట్లు ఇవ్వాలి. అంటే మనం ఒక్కసారి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు అవుతుంది. అలాంటి ఇంజెక్షన్లు గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు, అప్పటి నుంచి ఇస్తూ వస్తున్నారు, ఇప్పుడు దొరుకుతున్నాయి. కానీ సఫిషియంట్ స్టాక్ ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే ఇంత ఖరీదైంది స్టాక్ చేయడం కూడా కష్టం. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది, అందుకని చెప్పి హాస్పిటల్స్లో ఇస్తున్నారు, కానీ తగినంత సరుకు ఉండదు. ఉంటుందని కూడా జనరల్గా చంద్రశేఖర్గా చెప్తుంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజంగా మన ముందు ఈరోజు కొన్నాళ్ళు వాళ్ళు ఒకసారిగా ఆ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవడం అనేది తల్లిదండ్రులు చాలా కష్టం. ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా ఉంటారు. ఇప్పుడు మా దుర్గా ప్రశాంతి కూడా చాలా చక్కగా దాని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఏ కారణం చేత వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు శాపంగా దేవుడు మనకి ఇచ్చిన లోపంకి వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి నయమయ్యే విధంగా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా సార్? పర్మనెంట్గా ఉంటుందా? ఇచ్చుకుందాం లైఫ్ లాంగ్ కదా, లైఫ్ లాంగ్. ఓకే తప్పకుండా దేవుడు రాష్ట్రం మనస్ఫూర్తి గారిని కోరుకుంటూ ఇప్పుడు మీరు 4 విషయాలు చెప్పారు సార్. 1, కేజీహెచ్ స్పెషల్ వార్డు కావాలి, ఎందుకంటే 2, ట్రీట్మెంట్ వాళ్ళకి అక్కడే ఎన్నైనా జరిగే విధంగా ఉండాలి. 3, పెన్షన్లు కొంతమందికి ఆరోగ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అదొకటి. టెస్ట్ ల్యాబ్ కావాలంటే 4 ఇష్యూస్ నేను రేపే మాట్లాడతాను సోపరేట్ గారితో మాట్లాడి ఈ బిజినెస్ చెప్పాను. ఇక్కడ సంబంధించి సర్టిఫికేట్ కూడా అందరికి ఉంటాయి కదా జనరల్గా, తప్పకుండా ఇవన్నీ కూడా నేను రేపే మాట్లాడి మీ పెద్దలకు తెలియజేస్తాం. తప్పకుండా చేస్తాం సరే. ఇంకేమైనా మా ద్వారా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తాం. ముఖ్యంగా అప్పుడే చెప్తున్నాను, ఇన్స్టా ఆర్గనైజేషన్ బాగా సపోర్ట్ చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా మీరు భారతదేశంగా ఉండాలి ఆశిస్తామనుకుంటూ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు అందరికీ ఒకటే హామీ, భవిష్యత్తులో మీకు ఈ పెన్షన్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరైనా నా దృష్టి తీసుకొస్తే కేజీహెచ్లో ఏ పని ఉన్నా కూడా చేపిస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మరి
నాకు కూడా మీ ఇంతమందిని కలిసే అవకాశం, ఇలాంటి డిసీజ్ ఒకటి ఉంది అని తెలిసే విధంగా చెప్పిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నా ఉత్సాహాలు మీకు అందిస్తాను. ఖచ్చితంగా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ అవకాశం కలిపితే మీ అందరికీ పేరు కదా ధన్యవాదాలు.